Mama, welcome back to my YouTube channel, ISMART MUNNA Movies Updates. Mama, back to back updates to Dumudududam. And here today, because September 27th, we have 4 videos about na. And already 2 hours back, okay, exclusive some interesting updates. Okay, video would upload this. A video some chana Tamil de. And this second video. This video lo, this varal lo manko theater lo and vote lo dadhe oka 25 minute cinema lo raabod ne. A cinema lo enter ne de. This video skip chekunda last video ne. And meko third video lo, okay, exclusive OTT video upload cheyabod na mama official ga OTT date. చేశారు ఆ సినిమా ఏంటనే మీరు కరెక్ట్గా చేయండి చూద్దాం. అండ్ మీకు ఫోర్త్ వీడియోలో ఒక కొరియన్ ఫిలిం ప్రజెంట్ మనకు ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు తమిళ్ హిందీ అండ్ కొరియన్ లాంగ్వేజ్ లో. ది బెస్ట్ సైకో థ్రిల్లర్ ఫిలిం. సో ఆల్రెడీ 80% మూవీ చూసా, ఇంకా జస్ట్ 20% ఉంది, అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ ఎక్కడ అవైలబుల్ ఉంది, ఎలా చూడొచ్చు, మీకు ఆ స్టోరీ ఏంటి మొత్తం మీకు ఫోర్త్ వీడియో చెప్తా. సో ఫోర్త్ వీడియో కోసం వెయిట్ చేయండి, బ్యాక్ టు బ్యాక్ 4 వీడియోస్ మామ. సో ఇప్పుడైతే మొదటిగా థియేటర్ లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ ఫిలిం కృష్ణ బృంద విహారి. ఆల్రెడీ ఈ మూవీ థియేటర్లో 3 సార్లు స్కిప్ చేశారు. అండ్ ఫైనల్లీ 4th టైం మనకు ఈ నెల September 23rd థియేటర్లో రిలీజ్ కాబోతుంది. మూవీ టీం అయితే తెగ ప్రమోషన్ చేశారు ఈ మూవీ గురించి. సో ఫైనల్లీ రిజల్ట్ మనం September 23rd వెయిట్ చేద్దాం, ఏం జరుగుతుందని. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్ ఫిలిం హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ ఫిలిం అల్లూరి. సో ఈ మూవీ కూడా ఈ నెల September 23rd థియేటర్లో రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీ టీం కాన్ఫిడెంట్గా ఉంది, సినిమా సూపర్ హిట్ అవుతుందని. సో ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు, వెయిట్ చేద్దాం. అండ్ థర్డ్ ఫిలిం హీరో సినిమా నటించిన లేటెస్ట్ ఫిలిం దొంగలున్నారు జాగ్రత్త. సో ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం. సో ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, చెక్ చేసుకోండి. ఈ మూవీ కూడా September 23rd రిలీజ్ కాబోతుంది. అండ్ ఫోర్త్ ఫిలిం పగ పగ పగ. సో ఈ మూవీ మీకు నియరెస్ట్ థియేటర్లో రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్రీగా చూడొచ్చు, 1 రూపాయి కూడా మీరు పే చేసే అవసరం లేదు, ఎందుకంటే మూవీ టీం వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సెకండ్ షో మధ్యాహ్నం షో ఉంటుంది కదా, అక్కడ నుంచి మీరు డబ్బులు పే చేయాల్సి వస్తుంది. సో September 22nd ఈ మూవీ థియేటర్ రిలీజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు తమిళ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. తమిళ్ హీరో అథర్వా నటించిన లేటెస్ట్ ఫిలిం ట్రిగర్. సో ఈ మూవీ ఈ నెల September 23rd థియేటర్ రిలీజ్ కాబోతుంది, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే మావా. అండ్ సెకండ్ ఫిలిం హీరో వైభవ్ నటించిన లేటెస్ట్ ఫిలిం బఫూన్. సో ఈ మూవీ ట్రైలర్ జస్ట్ ఒక 4 డేస్ బ్యాక్ రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ మూవీ అన్న హీరో వైభవ్కి హిట్ అవుతుంది అనేది అనుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో మనకు కాటేరి మూవీ స్ట్రీమింగ్ అయింది కదా. సో వరస్ట్గా ఉంది, అందుకే ఆ మూవీ గురించి మీకు రివ్యూ వీడియో చేయలేదు. సో ఈ మూవీని హిట్ అవుతుంది అనేది వెయిట్ చేద్దాం. అండ్ ఇంకొక తమిళ్ థర్డ్ ఫిలిం రెండాగం. సో ఈ మూవీ ఈ నెల September 23rd తమిళ్ అండ్ మలయాళం 2 లాంగ్వేజ్లో రిలీజ్ కాబోతుంది. మలయాళం యాక్టర్ కొంచుక బబన్ అండ్ తమిళ్ యాక్టర్ అరవింద్ స్వామి. అండ్ ఇంకొక తమిళ్ ఫిలిం ఆధార్, ఇది ఒక తమిళ్ లో బడ్జెట్ ఫిలిం. సో ఈ మూవీ ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఉంది. సో ఈ మూవీ అంత ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. సో ఈ మూవీ కూడా September 23rd థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఒక 2 హిందీ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా డోకా, మా హిందీ మూవీ. సో ఈ మూవీ ఈ నెల September 23rd థియేటర్ రిలీజ్ కాబోతుంది. తమిళ యాక్టర్ మాధవన్ గారు మెయిన్ లీడ్ రోల్. సో ఆల్రెడీ ట్రైలర్ యూట్యూబ్లో ఉంది, చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ మూవీ చుప్. సో ఇది హిందీలో అండ్ మలయాళంలో September 23rd థియేటర్ రిలీజ్ కాబోతుంది. ఎస్టర్డే September 20th ప్రీమియర్ షో పడింది. సో మెయిన్ చాలామంది స్టార్స్ చూశారు. సో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అండ్ ఫైనలీ వరల్డ్ వైడ్ September 23rd ఈ మూవీ రిలీజ్ కాబోతుంది, మెయిన్ యాక్టర్ దుర్గల్ సల్మాన్. ఓకే, అండ్ మళ్ళీ 2009 రిలీజ్ అయిన అవతార్ పార్ట్ 1 మళ్ళీ మనకు ఈ నెల September 23rd ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 4K అల్ట్రా హెచ్డి క్వాలిటీలో థియేటర్లో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. సో చెన్నైలో వెట్రీ థియేటర్లో అండ్ తర్వాత ఐమాక్స్ హైదరాబాద్లో మెయిన్ బిగ్ థియేటర్లో మనకు 3D వర్షన్లో స్ట్రీమ్ థియేటర్ రిలీజ్ అవుతుంది అవతార్ పార్ట్ 1. ఓకే, అండ్ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్ట్ ఫిలిం తిరుచిట్రంబలం, తెలుగులో తిరు. అండ్ ఫైనలీ ఈ మూవీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం 4 లైన్స్లో సన్నెస్ట్ అండ్ నెట్ఫ్లిక్స్ September 23rd స్ట్రీమింగ్ కాబోతుంది. మా చూసాను ఈ మెగా బ్లాక్ బస్ట్ ఫిలింని. అండ్ సెకండ్ ఓటీటీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో. సో మనకు రిలీజ్ అయిన 3 వారాల గ్యాప్లోనే ఈ మూవీ మనకు స్ట్రీమింగ్ కాబోతుంది ఆహా ఓటీటీలో September 23rd. అండ్ మనకు September 22nd mid-night 12 గంటలకి ఈ మూవీ అవైలబుల్ ఉంటుంది ఆహాలో. అండ్ థర్డ్ ఫిలిం కళాపురం. సో �ది కూడా మనకు G5లో September 23rd థియేటర్ రిలీజ్ కాబోతుంది. ఫుల్ లెంత్ కామెడీ అండ్ లో బడ్జెట్ ఫిలిం. సో ట్రైలర్ ఆల్రెడీ
G5 కట్ ట్రయల్ వర్షన్ యూట్యూబ్లో ఉంది, చెక్ చేసుకోండి. అండ్ హీరోయిన్ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్ బబ్లీ బౌన్సర్. సో ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజెస్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ నెల సెప్టెంబర్ 23 స్ట్రీమింగ్ కాబోతుంది. మూవీ ఇది, వెబ్ సిరీస్ కాదు, ఓకే. అండ్ తమిళ హీరో అరుణ్ నిధి నటించిన లేటెస్ట్ సూపర్ డూపరేట్ ఫిలిం డైరీ, సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం, ద మోస్ట్ ఫేవరెట్ ఫిలిం. అండ్ ఫైనలీ సెప్టెంబర్ 23 ఆహా తమిళ్ ఓటీటీలో ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది, లాక్ ఇట్. అండ్ కన్నడ ఫిల్మ్ షుగర్లెస్, సో ఈ మూవీ సెప్టెంబర్ 23 వుడ్ సెలెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవబోతుంది. ఐఎండీబీ రేటింగ్ 10.7 ఇచ్చారు. సో మంచి సినిమా అది. సో మీకు కన్నడ లాంగ్వేజ్ వస్తే హైలీ రికమెండ్ చేస్తా, సినిమా అయితే మిస్ కాకండి, డెఫినెట్గా వాచ్ చేసేయండి. ఒక లాస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ మూవీ అతిథి భూతో భవ, డైరెక్ట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది G5లో ఈ నెల సెప్టెంబర్ 23 ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ప్రీమియర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ హిందీ మూవీ ట్రైలర్ యూట్యూబ్లో ఉంది, చెక్ చేసుకోండి. అండ్ ఇది ఇవాళ వీడియో. ఈ వారంలో మనకు థియేటర్లో అండ్ ఓటీటీలో రిలీజ్ అయ్యే 18 మూవీస్. సో ఈ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మీకు నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు రిప్లైస్తా. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందు ఉంటాం మామ. బాయ్.